హలీం రంజాన్ మాసంలో లభించే అరుదైన వంటకం. ఇది రంజాన్ మాసంలో తప్ప మళ్ళీ లభించదు. అందుకే రంజాన్ మాసం కోసం ఒక ముస్లిమే కాదు హిందువులు కూడా వెయిట్ చేస్తుంటారు. అన్ని మతాల వారు ఈ వంటకాన్ని ఇష్టంగా తినడంతో ప్రాచుర్యం పొందింది. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఇష్టపడే హలీంకు ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కరీంనగర్తో పాటు ఉమ్మడి జిల్లాల్లోని సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ హైదరాబాద్ రుచిని మైపరిపించే హలీం కేంద్రాలు వెలిశాయి. హలీం తయారీ ఇదేదో ఈజీగా తయారయ్యే వంటకం కాదు. అలా పొయ్యి మీద పెట్టి 5 నిమిషాల తర్వాత దించేందుకు హలీం తయారీ గంటల ప్రాసెస్. ఉదయం మొదలు పెడితే కానీ సాయంత్రం వరకు తయారవుతుంది. అలాంటి హలీంలు ఎలా తయారు చేస్తారో ఓ లుక్కేద్దాం. గోధుమ రవ్వ, నెయ్యి, బోన్లెస్ మటన్, పుట్నాల పప్పు, గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తిమీర పుదీనాతో ఈ టేస్టీ టేస్టీ హలీంను తయారు చేస్తారు. లేత పొట్టేలు మాంసం అయితే రుచి బాగా ఉంటుంది. మాంసాన్ని పెద్ద మందపాటి పాత్రలో 5 గంటల పాటు ఉడికిస్తారు. గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి మరో 4 గంటల పాటు సన్నటి సెగపై ఉడికిస్తారు. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి మెత్తగా కలిసిపోయే వరకు పొడవైన కర్రలతో రుబ్బుతారు. ఇరాన్కు చెందిన హుస్సేన్ జాబేద్ 1940లో హైదరాబాద్లోని మదీనా సర్కిల్లో హోటల్ ప్రారంభించి హలీం విక్రయాలు ప్రారంభించారు చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత కాలంలో 1956లో రంజాన్ మాసం ప్రారంభమైన తొలి రోజు హలీం పేరుతో కొత్త వంటకాన్ని తయారు చేసి 25 పైసలకు ఒక పాత్రలో ఇవ్వడంతో దీని ప్రస్థానం ప్రారంభమైందట. తొలి రోజుల్లో అంతగా ఆదరణ లభించకపోవడంతో బిర్యానీకి హలీం ఫ్రీ అని ప్రకటించారు. తర్వాత సంవత్సరం హలీం విశిష్టతను తెలియజేస్తూ పోస్టు కార్డులతో ప్రచారం నిర్వహించారట. టెలిఫోన్ డైరెక్టరీ ఆధారంగా అందులో ఉన్న అడ్రస్లకు పోస్టు కార్డులు రాయడంతో కొంతమేర విక్రయాలు పెరిగాయంటారు ఆనాటి పెద్దలు. 1956-1960 వరకు పోస్టు కార్డులు ప్రత్యేక ప్రకటనలు, పోస్టర్లు తదితర మార్గాల్లో హుస్సేన్ ప్రచారం నిర్వహించగా ఆయన ప్రయత్నం ఫలించింది. 1961 నుండి హలీంకు డిమాండ్ పెరిగిందట. అప్పటి నుండి 1998 వరకు మదీనా హోటల్లో హలీం విక్రయాలు జరిగాయి. అదే సంవత్సరం హుస్సేన్ మరణించాడు. హలీం రోజు రోజుకు డిమాండ్ పెరగడంతో హైదరాబాద్ ఏళ్లలు దాటింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో మరింతగా ప్రాచుర్యం పొందింది. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో కరీంనగర్ సిటీ వ్యాప్తంగా 20కి పైగా హలీం సెంటర్లు వెలిసి రోజుకు 5 క్వింటాల హలీం తయారు చేస్తున్నాయి. కేవలం హలీం విక్రయాలతో రోజుకు 22 లక్షల నుండి 25 లక్షల రూపాయల వరకు బిజినెస్ జరుగుతోంది. హలీం అమ్మకాలకు తోడు ఇతర ప్రత్యేక వంటకాల ద్వారా మరో 5 లక్షల రూపాయల వరకు వ్యాపారం జరుగుతోంది. హలీం తయారీకి 3 క్వింటాల మేక మాంసం ఉపయోగిస్తుండగా హరీస్ తయారీ కోసం 1 క్వింటాల్ కోడి మాంసం అవసరమవుతుంది. రోజు ఒక్కో హలీం సెంటర్లో 15 నుండి 50 కిలోల హలీం, 5 నుండి 20 కిలోల వరకు హరీస్ తయారు చేస్తారు. चार से हम लोग यहाँ महक कैटरिंग के तरफ से हम लोग पकवान कर रहे हैं. उसके अलावा मज़ीद हम लोग 4 ईयर से एक किंग फैमिली ढाबे पे जो सो जो जाई सेठ का हर साल चलाते थे, उसके बावजूद हम लोगों को जो सो जाई सेठ की तरफ से हम लोगों को यहाँ पे महक कैटरिंग का जो सो मौका मिला डालने के लिए. हम लोग पूरी टीम 25 मेंबर्स हम लोग हैदराबाद से आते हैं और यहाँ की अवाम एक खुलूस मोहब्बत है, ताकि इसलिए हिंदू, मुस्लिम, सिख, ईसाई तमाम लोग यहाँ पे फर्स्ट ईयर डालने के बाद से हम लोगों को लाइक करके उन लोग ख़ास कर कॉल करें. हम लोगों डालने की वजह यही है कि महक कैटरिंग हलीम नंबर 1 टेस्ट दे रहे और यहाँ पे पूरे हिंदू भाई, मुस्लिम भाई हम लोग पूरे मिलकर यहाँ पे टेस्ट के लिए नंबर 1 ग्रेड बोल के आ रहे हैं. और रात में 1 बजे तक हम लोगों के यहाँ पे हलीम का सेल हो रहा है. और इसका जो सो बनाने के लिए हम लोगों को बहुत मेहनत करना पड़ता है. रात में हम लोग पोटला जो सो रात में ही मंगा रहे, हम लोग सेल ज़्यादा है. अच्छा हलीम अने అంటే ఫుడ్ అనే కాకుండా కల్చర్ పరంగా హిందూ ముస్లిమ్స్కి చాలా ఇష్టం. ఎప్పటి నుంచోలో తింటున్నాం.
నేనని కాదు మా ఫాదర్ కి మా ఫ్యామిలీ అందరికి హలీమ్ అంటే ఇష్టం వాళ్ళు ఫాస్ట్ ముస్లింస్ అనే వాళ్ళు వాళ్ళు ఫాస్టింగ్ చేసి పాపం వాళ్ళ ఫాస్టింగ్ ఇష్టపడనీకి హలీమ్ తినే అంటే దాన్ని పట్టుకొని చాలా బాగుంటుంది కాబట్టి మనం కూడా కంటిన్యూ చేద్దాం అంటే మటన్ హలీమ్ అని కాదు హరీస్ హలీమ్ కాదు వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ కింగ్స్ దగ్గర ఏంటిదంటే మేము ఎప్పటి నుంచో ఇక్కడ తింటున్నాం ఈ ఇయర్ అని పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో తింటున్నాం టేస్ట్ అనేది అట్లానే ఉంది టేస్ట్ అనేది చాలా బాగుంది మరోవైపు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 20 హలీమ్ సెంటర్లు ఉండగా వాటిలో అధిక భాగం గోదావరి కండలోనే ఉన్నాయి రోజుకు 2 క్వింటాల హరీస్ విక్రయాలు జరుగుతుండగా 500 కిలోల హలీం అమ్మకాలు సాగుతాయి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో సిరిసిల్లలో 2 వేములవాడలో 2 హలీం కేంద్రాలు ఉన్నాయి 4 కేంద్రాల్లో మొత్తం 60 కిలోల హరీస్ 20 కిలోల హలీం అమ్మకాలు జరుగుతాయి ఇక జగిత్యాల జిల్లా పరిధిలో మొత్తం 20 హలీం సెంటర్లు ఉండగా అత్యధికంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి ఈ సెంటర్లలో మొత్తం 10 క్వింటాల హరీస్ అమ్మకాలు జరుగుతాయి ఐదు సంవత్సరాలు బట్టి కంటిన్యూ ఇక్కడికి రావడం జరుగుతుంది చాలా టేస్టీగా ఉంటుంది హలీమ్ కానీ హరీస్ కానీ ఫుడ్ ఐటెం కూడా కాస్ట్లీ ఐటెం వినియోగించి కస్టమర్స్కు నాణ్యత గల ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది అందుకే ఇక్కడికి పబ్లిక్ ఎక్కడో రావడం జరుగుతుంది చాలా సంవత్సరాలుగా చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ కూడా హెల్త్ పరంగా ఫాస్టింగ్ ఉంటుంది కాబట్టి రంజాన్ ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఈజీ డైజెషన్ ఉంటుంది దాని పరంగా చాలామంది ఎక్కువ అడ్జస్ట్ ఉంటారు గత 20 సంవత్సరాలుగా మహే క్యాటరింగ్ సెంటర్ ద్వారా హలీమ్ హరీస్ బిర్యానీ అరేబియన్ వంటకాలను కరీంనగర్ నగర వాసులకు రుచి చూపిస్తున్నామంటున్నారు ఆయా సెంటర్ల నిర్వాహకులు హలీమ్ తయారీలో ఇరానీ పద్ధతులు పాటిస్తూనే కరీంనగర్ నగర వాసుల ఆహార అలవాట్లకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ స్వచ్ఛమైన మసాలా దినుసులు ఉపయోగించి తయారు చేయడం మా ప్రత్యేకత అంటున్నారు రెగ్యులర్గా అంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి కూడా ఎస్పెషల్లీ మాకు రంజాన్ మాసం వచ్చిందంటే కంపల్సరీ హలీం టేస్ట్ చేయాలనేటువంటి కరీంనగర్ అనేది ఏదైతుందో హలీంకు మంచి పేరు ప్రఖ్యాతలు ఇక్కడ ఉంటుంది హలీంలో మేమంటే మాకు తెలిసి మేము జనరల్గా అనాలిసిస్ చేస్తూ ఉంటాం దీంట్లో నవధాన్యాలు అని చెప్పేసి మేము వాడుతూ ఉంటాం ఈ నవధాన్యాలు అనేటువంటి వాటిని సమ్మిళితం చేసి ఆ నవధాన్యాలకు సంబంధించినటువంటి ఐటమ్ ఇదొక మంచి ఎనర్జెటిక్ ఫుడ్ అని చెప్పి చెప్పవచ్చు నిజంగా చెప్పాలంటే ఈ ఎనర్జెటిక్ ఫుడ్ అనేటువంటిది ఇందులో ఎటువంటి డీవియేషన్ లేకుండా పర్ఫెక్ట్గా మంచి హలీం ఇవ్వడం లోపల కేర్ ఆఫ్ అడ్రస్ కూడా మనకి ఇక్కడ కరీంనగర్లో చాలా పాయింట్స్ పెట్టడం జరిగింది ప్రపంచంలోనే నేను అంటాను ఒక హైదరాబాద్ అనే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఇక్కడ కరీంనగర్ కరీంనగర్ అంటే పోరాటాల గడ్డ అదేవిధంగా హలీం టేస్ట్లో కూడా కరీంనగర్ ఈజ్ ద నంబర్ వన్ ఈ యొక్క రాష్ట్రంలో కరీంనగర్ హలీంకు చాలా స్పెషలైజేషన్ ఉంది అన్ని కులాలు మతాలు అందరూ కూడా వచ్చేసి ప్రతి సంవత్సరం ఈ యొక్క హలీంను తింటూ ఉంటారు హలీంలో బాడీకి కావాల్సిన అన్ని ఆరోగ్యవంతమైన న్యూట్రిషియస్ ఫుడ్ ఇంక్లూడ్ ఉంటాయి ఇదండి టేస్టీ టేస్టీ హలీం చరిత్ర ఇరాన్లో పుట్టి హైదరాబాద్లో ప్రత్యక్షమై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మనను అందుకుంటుంది కేవలం రంజాన్ మాసంలో తప్ప మరెప్పుడు కనిపించని హలీంను మనం టేస్ట్ చేద్దాం ఎమ్మి ఎమ్మి అందాం